యశ్వంత్ తెలుగు ఛానల్. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ ఈ పంట గురించి. ఈ పంట అంటే కోల రైతుకు చేరమని నన్ను అడిగారండి. సో దాని నుంచి ఒక పెద్ద ఆయన కూడా ఫోన్ చేసి అడిగారు, టాక్సీ కడుతున్నాం కదా, మాకు రైతు భరోసా రావట్లేదు కదా, మరి ఇది ఏంటని అడిగారు. దాని గురించి చెప్దామని మీకు చేశానండి. ఏమీ లేదండి, ఇది ఈ పంట అనేది కోల రైతుకి చేయరండి. కోల రైతు చేయాలంటే ఓనర్ పర్మిషన్ కావాలి, ఎవరు వ్యవసాయ ఓనర్ పర్మిషన్ కావాలి. ఇది కోల రైతుగా ఎప్పుడు చేస్తారంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా, అసలు పెద్దవాళ్ళు చనిపోతే ఆ భూమి ఇంకా మనం పంచుకున్నట్లయితే వాళ్ళకి, వాళ్ళు కొడుకులు కూతుర్లు వాళ్ళ బంధువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కౌలుగా చేస్తున్నట్టు వీళ్ళకి, వీళ్ళ పేరు మీద ఆన్లైన్లో చేస్తారండి. ఆన్లైన్లో చేసిన తర్వాత ఆటోమేటిక్గా వ్యవసాయం సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ రైతు భరోసా అంటే అనగా ఏదైనా సరే మన గవర్నమెంట్ వ్యవసాయానికి కల్పించే బెనిఫిట్స్ అన్నీ దీనికి వస్తాయి. ఇంకోటేంటి, ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఏమీ రావట్లేదు, మాకు రైతు భరోసా రావట్లేదు, ఏమీ రావట్లేదు అంటే దానికి అయితే ప్రస్తుతానికి ఏమీ చేయలేమండి. మీ కౌలు రైతు మంచోడు మావాడు అనుకుంటే మీ పర్మిషన్తో మీ కౌలు రైతుకి వీళ్ళు మీ పొలం ఒక సంవత్సరం, అదే ఈ పంట అనేది ప్రతి సంవత్సరం చేస్తారండి, ఒక సంవత్సరం పాటు వాళ్ళకి చేయించుకోవచ్చు, కౌలు రైతు పేరు మీద చేయించుకోవచ్చు. ఒక సంవత్సరమే, ఇది ప్రతి సంవత్సరం చేయించుకోవాలి కాబట్టి. అది కూడా ఖచ్చితంగా పొలం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్తోనే, ఆయన పర్మిషన్ లేకపోతే జరగదండి. ఇంకా మీ కౌలు రైతు ఓనరు వీళ్ళిద్దరు అవగాహన మీద వాళ్ళిద్దరు అవగాహన మీద తీసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇంకేంటంటే, ఈ పంట కౌలు రైతుకి చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కౌలు రైతు కార్డు మీకు అసలు ఓనర్కి ఎలా బెనిఫిట్స్ అని వర్తిస్తాయో ఇతను కూడా అలాగ వర్తిస్తాయి. ఓకే అండి, ఈ టాపిక్ మీకు పనికొస్తుందని అనుకుంటున్నాను. నమస్కారం.